హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టర్కీ దేశం గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మన భూగోళం, అంటే మన భూమి. మన భారతదేశం, మన ఇండియా ఎక్కడుందంటే ఇదిగో ఇక్కడుంది. మన ఇండియా నుంచి పడమర వైపుగా అంటే ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియా ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే చూస్తున్నారు కదా ఇక్కడ ఉంటుంది టర్కీ. చూసారు కదా, ఇదే టర్కీ. ఇది మన భూమి అనుకుంటే ఇవన్నీ ఖండాలు. ఇది ఆఫ్రికా, ఇది ఏషియా, ఈ విధంగా ఖండాలు ఉంటాయి కదా. ఇప్పుడు మన భారతదేశం చూసుకుంటే మనం ఆసియా ఖండంలో ఉన్నాం. ఇదంతా ఆసియా ఖండం. మన ఆసియా ఖండంలో మన ఇండియాతో పాటు భూటాన్, నేపాల్, మయన్మార్, చైనా, మంగోలియా ఇలాంటి చాలా దేశాలు ఉంటాయి. ఇదంతా ఆసియా ఖండం. కానీ ఈ టర్కీ మాత్రం ఇటువైపు ఈ ఆసియాతోని, అలాగే ఇటువైపు ఐరోపాలోనూ ఈ దేశం పాలు పంచుకోవడం వల్ల అంటే ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. చూసారుగా, ఈ మొత్తం దేశం యొక్క విస్తీర్ణం చూసుకుంటే 783,562 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఇటువైపు ఏషియాతోని దీని భూభాగం పంచుకుంటుంది, అలాగే ఇటువైపు ఐరోపాలోను అంటే ఈ దేశాలతో పాటు ఈ భూభాగంతో కూడా ఈ దేశాన్ని పంచుకుంటుంది. అందుకే ఈ టర్కీని యురేషియా దేశం అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఈ దేశం యొక్క జెండా. ఈ దేశం యొక్క రాజధాని ఆంకారా. ఇక్కడ అధికారికంగా టర్కిష్ భాషని మాట్లాడుతూ ఉంటారు. మన దేశంలో ఉండే వాళ్ళని ఇండియన్స్ అని ఎలా అంటారో ఈ దేశంలో ఉండే ప్రజల్ని టర్కిష్ అంటారు. ఇక్కడ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ ప్రభుత్వం నడపబడుతుంది. ఈ టర్కీ దేశంలో మొత్తం జనాభా ఎంత ఉంటుందంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ దేశం యొక్క మొత్తం జనాభా 8,52,48,000 వరకు ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఈ దేశం యొక్క కరెన్సీ. దీన్ని న్యూ టర్కిష్ లీరా అంటారు. అలాగే బేకరీలో ఐస్ క్రీమ్లు కానీ స్వీట్స్ ఏమైనా డెజర్ట్ ఉంటే అవన్నీ పాలతో, షుగర్తో ఇలా రకరకాలు చేస్తుంటారు, చాక్లెట్స్ కట్టి యూజ్ చేసి. కానీ ఈ దేశంలో అలాంటి డిజర్ట్ మీరు చూసుకున్నారంటే అక్కడ చికెన్తో తయారు చేసిన డిజర్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని లాగర్ హెడ్ సీ టర్టిల్ అంటారు. ఇవి వరల్డ్ ఎంతో ఫేమస్. ఇవి చాలా సుదూర ప్రాంతాల నుంచి అంటే కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ఈదుకుంటూ మే నుంచి అక్టోబర్ మాసం మధ్యలో ఈ టర్కీలోనే సముద్ర తీర ప్రాంతాలకు వచ్చి అక్కడ గుడ్లు పెట్టి పొదిగి వెళ్ళిపోతుంటాయి. సుమారుగా ఈ విధంగా ఇక్కడ రావడం వల్ల వీటికి 12 కిలోమీటర్ల పొడవుండే ఒక బీచ్ని ఇవి చూస్ చేసుకోవడం వల్ల ఆ బీచ్ని ఈ గవర్నమెంట్ చాలా సురక్షిత ప్రాంతంగా ప్రకటించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఈవిల్ ఐ అంటారు. ఈ దేశంలో అన్నిటికంటే ఎక్కువగా అమ్మబడే వస్తువు ఇది. ఇది అక్కడ దిష్టి వస్తువు కింద కూడా వాడుతుంటారు. ఇది గాజు, ఐరన్, కాపర్తో తయారు చేసిన ఒక రకమైన వస్తువు. ఈ వస్తువు ఆ దేశంలో సుమారుగా 3,000 సంవత్సరాల ముందు నుంచి కూడా వాడుతున్నారు. అంటే మన సైడ్ ప్రాంతాల్లో దిష్టికి ఇంటి ముందు కొన్ని వస్తువులు కడుతుంటారు కదా, నిమ్మకాయలు కానీ రకరకాల యంత్రాలు కానీ ఇలాంటి వస్తువులు కడుతుంటారు కదా, దిష్టి వస్తువులు. అలాంటిది ఇది అనమాట. ఇది ఆ దేశంలో చాలా పవర్ఫుల్ అని అక్కడ నమ్ముతుంటారు. నెగిటివ్ ఎనర్జీని ఇది దూరం చేస్తుందని దీన్ని ప్రతి ఇంటికి కానీ వస్తువులకు కానీ వాళ్ళు కట్టుకుంటూ తిరుగుతుంటారు. అలాగే ఈ దేశంలో ఎక్కువగా బ్రెడ్ని ఇష్టపడతారు. వీళ్ళు ప్రతి పూట తినే భోజనంలో తప్పకుండా ఈ బ్రెడ్ ఉంటుంది. ఈ దేశం ఎన్నో 100,000 సంవత్సరాల నుంచి ఉండడం వల్ల ఇందులో చాలా దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు, పూర్వీకులు ఉండడం వల్ల ఈ దేశం మొత్తం మీద సుమారుగా 30 వరకు వివిధ భాషల్ని మాట్లాడే ప్రజలు ఉన్నారు. మన సైడు కోడి పందాలు ఏ విధంగా ఉంటాయో అలాగే టర్కీలో ఈ క్యామెల్ రెస్లింగ్ అనేది చాలా ఫేమస్. ఒంటెల్ని అక్కడ బాగా మేపి ఈ విధంగా పండుగల్లో, పబ్బాల్లో అటు సైడు ఒంటెల పోటీలు పెడుతుంటారు. మనలాగే ఇటువైపు కూడా ఈ ఒంటెల పైన డబ్బుల్ని కానీ ఇతర వస్తువులను కానీ పోటీగా పెట్టి అవి ఆడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధమైన గుళ్ళు ఆ రోజుల్లో అంటే 2,000 సంవత్సరాల పూర్వమే మానవులు అంతగా అభివృద్ధి చెందిన టైంలోనే వీళ్ళు ఈ విధంగా స్తూపాలను పెట్టి ప్రార్థనలు చేసేవారంట. అలాగే ఈ దేశంలో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా ఫేమస్. ఈ దేశంలో తీసిన ఎన్నో సినిమాలు కూడా ఇతర దేశాల్లోని ఫిల్మ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ కూడా చేశాయి. ఈ దేశంలో ఉండే వాతావరణం 2 ఖండాలకి మధ్యలో ఉండడం వల్ల, వింతగా ఉండడం వల్ల ఈ దేశంలోని ప్రాంతంలో వింత వింతగా ఉండే చెట్లు, అలాగే 80,000 రకాల వరకు రకరకాల జంతుజాలం కూడా జీవిస్తుంది. ఈ దేశంలో శాస్త్రవేత్తలు ప్రతి 10 రోజులకు కూడా ఒక కొత్త మొక్కని అంటే కొత్త మొక్క జాతిని కనిపెడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్న ఇస్తాంబుల్ గురించి చెప్పాను కదా, ఈ ఇస్తాంబుల్లో ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ నుంచి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లాల్సిన ఫ్లైట్ అయినా ఇక్కడ నుంచి వెళ్ళేటట్లు ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఈ టర్కీలో ప్రజలందరూ కూడా టీని ఎంతో ఎక్కువగా ఇష్టపడుతూ తాగుతూ ఉంటారు.
ఈ దేశం మొత్తం జనాభాలో 96% వరకు జనాభా ప్రతిరోజు ఏదో ఒక టైంలో కనీసం రోజులో ఒక కప్పైన టీ తాగుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న గాజు కప్పుల్లో వేసుకుని టీని తాగుతూ ఉంటారు. ఈ దేశం మొత్తం జనాభాలో యువత ఎక్కువగా ఉంటుంది, అంటే మొత్తం జనాభాలో 30 సంవత్సరాలు దగ్గరుండే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఈ దేశం మొత్తం మీద సుమారుగా 82,693 మసీదులు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని హాజల్నట్ అంటారు, అంటే మన సైడు బాదం, పిస్తా, వాల్నట్స్ ఏ విధంగా ఉంటాయో ఇలాంటి నట్స్ అక్కడ టర్కీలో స్పెషల్గా పండుతాయి. ప్రపంచం మొత్తం మీద ఇవి దొరుకుతుంటే అందులో 75% వరకు ఈ దేశంలోనే పండి ఇతర దేశాలకు ఇది ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇది చాలా బలవర్ధకవంతమైన నట్స్. వీటిలో కార్బోహైడ్రేట్స్, షుగర్స్, ఫైబర్, ఫ్యాట్, అలాగే విటమిన్ ఏ, బిసిఈకే వంటివి ఎన్నో ఉంటాయి. దీంతోపాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సోడియం, జింక్ లాంటి పదార్థాలు కూడా ఈ నట్స్లో ఎక్కువగా ఉంటాయి. ఇది వరల్డ్లోనే ఈ టర్కీలో దొరికే అతి ఫేమస్ నట్స్. అదేవిధంగా ఈ దేశంలో ఇటువంటి పువ్వులు ఎన్నో పండుతాయి. వీటిని ఇతర దేశాలకు కూడా ఎక్కువగా ఎగుమతి చేసి వీళ్ళు ఆర్థికంగా సంపాదిస్తున్నారు. అలాగే ఈ టర్కీకి పడమర వైపుగా ఇస్తాంబుల్ ఉంటుంది. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్. ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది యాత్రికులు వచ్చి ఈ ప్రాంతంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 11,000 సంవత్సరాల క్రితమే విత్తనాల్ని స్టోరేజ్ చేసుకుని వాటి ద్వారా వ్యవసాయం చేసే పద్ధతుల్ని ఈ టర్కీలో అప్పట్లోనే ప్రారంభించారంట. ఈ దేశం మొత్తం దాదాపుగా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. వైశాల్యపరంగా చూసుకుంటే టర్కీ ప్రపంచంలో 37వ స్థానంలో ఉంది. మన భారతదేశంలాగే టర్కీకి కూడా 3 వైపుల సముద్రం ఉండి ఒకవైపు భూభాగం ఇతర ఖండాలతో పంచుకుంటుంది. ఇక్కడ ఎక్కువగా భూగోళంలో వచ్చే మార్పుల వల్ల టర్కీలో ఎక్కువగా భూకంపాలు, అప్పుడప్పుడు అగ్నిపర్వతాలు పేలడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ టర్కీలో సుమారుగా 80,000 రకాల జంతు జాతులు జీవిస్తూ ఉంటాయి. ఈ టర్కీలో సైన్యం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకుంటే, దీంట్లో టర్కిష్ ల్యాండ్ ఫోర్స్, నేవల్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ అనే 3 విభాగాలు ఈ దేశాన్ని రక్షిస్తూ ఉంటాయి. ప్రపంచం మొత్తంలో వివిధ దేశాలకున్న జీడిపి స్థానంలో చూసుకుంటే ఈ టర్కిష్ యొక్క జీడిపి ప్రపంచంలోనే 17వ స్థానంలో ఉంది. అలాగే G20 దేశాల్లో టర్కీ కూడా ఒకటి. ఈ దేశంలో ఎక్కువగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా ఫేమస్. ప్రపంచంలోనే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఈ టర్కీ 14వ స్థానంలో ఉంది. అలాగే ఈ టర్కీలో షిప్ మేకింగ్, అంటే నౌక నిర్మాణ రంగం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎన్నో రకాల షిప్పులను నిర్మించి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ప్రపంచంలో అతి పురాతనమైన అలాగే అతి పెద్ద మార్కెట్. ఇది టర్కీలో ఎంతో ఫేమస్. కొన్ని 100 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్ ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్గా నడపబడుతుంది. ఈ మార్కెట్ మొత్తం 61 వీధులతో నిర్మితమై ఉంటుంది. వాటన్నిటిలో కూడా ఈ ఒక్క మార్కెటే నడపబడుతుంది. సుమారుగా దీంట్లో 3,000 వరకు షాప్స్ ఉంటాయి. ఈ షాపింగ్ చేయాలంటే నడుచుకుంటూ వెళ్ళడం ఒకటే మార్గం, ఎందుకంటే ఇదంతా కూడా ఈ విధంగా లోపల లోపలే ఉంటుంది. ఈ దేశంలో అత్యంత పురాతన కాలం నుంచి కూడా మానవ నివాసాలు ఉన్నాయనేది ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే. ఈ దేశంలో 100,000 సంవత్సరాల నుంచి అనటోనియన్లు, అసిరియన్లు, గ్రీకులు, థాసియన్లు, ఫిజియన్లు, ఉరాటియన్లు, ఆర్మేనియన్లు ఇలా చాలా దేశాల వారు వచ్చి ఈ దేశంలో ఉండి తమ నివాసాలను ఏర్పరచుకున్నారు. అలెగ్జాండర్ కూడా ఈ దేశాన్ని ఆ టైంలో మొత్తం ఆక్రమించి ఆ తర్వాత దీన్ని రోమన్ సామ్రాజ్యంలో భాగంగా చేసేసాడు. ఆ విధంగా రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న ఈ టర్కీని 11వ శతాబ్దంలో సెల్జుక్ టర్కీలు ఈ దేశానికి వలస వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. అప్పటి నుంచి, అంటే 11వ శతాబ్దం నుంచే ఈ దేశంలో టర్కిఫికేషన్ స్టార్ట్ అవడం వల్ల ఆ తర్వాత ఇది టర్కీ కింద మారింది. ఈ దేశంలో అంతకుముందు శతాబ్దాల నుంచి టర్కిష్ ప్రజలు ఎక్కువగా నివసించడం వల్ల ఈ దేశానికి ఆఖరిగా టర్కీ అనే పేరు వచ్చింది. పూర్వం గ్రీకులు కూడా ఈ ప్రాంతాన్ని టర్కీ అని పిలిచేవారు. ఈ టర్కీ చుట్టూ కూడా సుమారుగా 8 దేశాల యొక్క సరిహద్దులు దీంతో పాటు ఉంటాయి. ఈశాన్యంలో బల్గేరియా, పశ్చిమాన గ్రీస్, వాయువ్యంలో జార్జియా, తూర్పున ఆర్మేనియా, ఇరాన్, ఆగ్నేయంలో ఇరాక్, సిరియాలు ఇలాంటి చాలా దేశాలు ఈ టర్కీ చుట్టూ ఉంటాయి. వీటితో పాటు అటువైపుగా మధ్యధర సముద్రం, అలాగే పశ్చిమాన ద్వీప సమూహాలు, ఉత్తరాన నల్ల సముద్రం ఇలాంటి సముద్రాలన్నింటికి మధ్యలో ఈ టర్కీ ఉంటుంది. నల్ల సముద్రం అంటే ఇదే బ్లాక్ సీ. ఆ విధంగా టర్కీ అటు ఆసియా ఖండంతోనూ ఇటు ఐరోపా ఖండాల మధ్యలో ఉంటుంది.